సహృదయంతో అర్థం చేసుకోవలసి ఉంటుంది. ఒక శాస్త్రాన్ని మాట్లాడేటప్పుడు అందరికన్నా గొప్పవాడెవరు అంటే భర్త. సీతమ్మ తల్లి రామాయణంలో ఒక మాట అంటుంది, దీనోవా రాజ్యహీనోవా యోమీ భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చవా అంటుంది. భర్త దీనుడు కానివ్వండి, రాజ్యహీనుడు కానివ్వండి, యోమీ భర్త సమీ గురు. గురువు అంటే గురువు అని కాదు దాని అర్థం, గురువు అంటే బరువు అని. విశిష్టమైనటువంటి వ్యక్తి, దైవం ఆయన. అటువంటి ఆయన యొక్క అనుమతిని తీసుకొని పీఠం మీద కూర్చోవాలి. ఎందుకంటే సాధారణంగా పెళ్ళైన తరువాత దంపతులుగా కూర్చుని చేస్తారు. ఆడవారు ఒక్కరూ కూర్చుని వ్రతం చేస్తున్నారు అంటే అలా కూర్చునే ముందు దానికి భర్త యొక్క అనుమతి ఉండాలి. ఆయనే కదండి అన్నీ తీసుకొచ్చారు, ఆయనే కదా వరలక్ష్మి వ్రతం చేయించుకోమన్నారు, మళ్ళీ ఆయనకి నమస్కారం చేసి కూర్చోవడం ఏమిటండి అని అనుకోకూడదు. భర్తకి నమస్కారం చేసి భర్త చేత అక్షతలు వేయించుకుని కూర్చోవాలి. స్కాంద పురాణంలో దీనికి సంబంధించి ఒక విశేషాన్ని వివరించేటటువంటి ఒక ఉపాఖ్యానం ఉంది. ఒక మహారాజుకి ఇద్దరు భార్యలు ఉండేవారు, పెద్ద భార్య చిన్న భార్య. ఇందులో ఇద్దరూ కూడా భక్తి తత్పరత కలిగినటువంటి వాళ్ళు, ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి వ్రతములు చేస్తూ ఉండేవారు. పెద్ద భార్య ఏ వ్రతం చేసినా సరే ఆ వ్రతం చెయ్యడానికి పూర్వమే భర్త గారి పాదములకు నమస్కరించి ఆయన అనుమతిని పొంది అక్షతలు వేయించుకుని పీటల మీద కూర్చునేది. రెండవ ఆమె భర్త గారు చెప్తేనే కదా చేస్తున్నాం కాబట్టి ఆయనకి నమస్కరించకుండా కూర్చుని వ్రతం చేసేది. ఒకనొక సమయంలో హఠాత్తుగా ముగ్గురు ఏకకాలంలోనే శరీరం విడిచిపెట్టారు. ఒక ప్రత్యేక పరిస్థితిలో విడిచిపెడితే స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి విమానం పెద్ద భార్యని మహారాజుని ఎక్కించుకుని వెళ్ళిపోతుంది, చిన్న భార్యని నరకానికి తీసుకెళ్తున్నారు. ఆవిడ గోలు గోలు పెడుతూ ఆవిడ అంది, ఆవిడ ఎన్ని నోములు నోచిందో ఎన్ని వ్రతాలు చేసిందో అన్నీ నేను చేశాను, నన్ను ఎందుకు నరకానికి తీసుకెళ్తున్నారని అడిగింది. నువ్వు చేసినటువంటి వ్రతములకు పూర్వము అసలు పూర్వాంగంగా భర్తకి నమస్కారం లేదు, ఆ భర్త యొక్క అనుమతి లేదు, ఆయన చేత అక్షతలు వేయించుకోలేదు, వేయించుకుని పీటల మీద కూర్చోలేదు, అందుకే ఆ వ్రతం చేసినా చెయ్యబడని వ్రతమే అవుతుంది. భర్త యొక్క అనుమతి అంత అవసరం. అలా ఉంటుందా అని మీరు అనుకోకండి. నేను నెలకి ఏదో కొన్ని వేల రూపాయలు నాకు జీతంగా ఇచ్చేటటువంటి ఉద్యోగం చేస్తున్నటువంటి కారణం చేత ప్రతిరోజు ఈ ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు పనుందా లేదాతో సంబంధం లేదు, నేను అక్కడ కూర్చుంటాను అని ఒప్పందం. 10:30 to 5:30 వరకు అక్కడ కూర్చోవాలి, అందులో ఏమీ పని లేదు. కానీ ఏమీ పని లేదు కదండి, నేను బయటికి వెళ్ళిపోతున్నానంటే కుదరదు. పని లేకపోయినా బయటికి వెళ్లే ముందు పై అధికారి అనుమతి తీసుకునే వెళ్ళాలి. ఎందుకండి, ఏమీ పని లేదు కదా అందుకు బయటికి వెళ్ళానండి అంటే ఒప్పుకోరు, అనుమతి తీసుకుని పైకి వెళ్ళాలి. సెలవు పుచ్చుకోవాలి అంటే ముందు వారు మంజూరు చేసిన తరువాతే నేను వెళ్ళాలి. నెలకి కొన్ని వేల రూపాయల జీతం ఇచ్చేటటువంటి కార్యాలయానికే నా మీద అన్ని అధికారాలు ఉంటే పరమేశ్వరుడు నిర్మాణం చేసినటువంటి వ్యవస్థలో పరమేశ్వర స్వరూపుడైనటువంటి భర్త యొక్క అనుమతి లేకుండా చేసిన వ్రతానికి ఫలితం వస్తుందని తీర్మానం చేస్తే అది వైదికం ఎలా అవుతుంది? కాబట్టి ఎవరికి ఇవ్వవలసినటువంటి గౌరవం, ఎవరికి ఇవ్వవలసినటువంటి స్థానం, వారికి ఇచ్చిన నాడే గౌరవం అన్నది ఉంటుంది. ఆవిడ వరలక్ష్మి, ఆవిడేం చేస్తూ ఉంటుంది? ఆవిడ గురించి అసలు ప్రార్థన చేస్తే ఏం చెప్తాం పీఠికలో? నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్యమహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని చెప్తాం. ఆవిడికి నిత్యానపాయని అని పేరు. నిత్యానపాయని అంటే ఆమె భర్తని విడిచిపెట్టి ఉండదు. భర్త గారు ఎప్పుడైనా ధర్మ సంరక్షణార్థం భూలోకంలో అవతార స్వీకారం చేస్తే ఆవిడ కూడా అవతార స్వీకారం చేసి వచ్చేస్తుంది. అందుకే పోతన గారు భాగవతం చేస్తూ అనఘ ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పు చున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. విష్ణు భగవానుడు కృష్ణ పరమాత్మగా వస్తే ఆదిలక్ష్మి రుక్మిణీదేవిగా వచ్చేసింది.
శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దశరథి కరుణాపయోనిధి అని అంటాడు గోపరాజు గారి దశరథి శతకంలో. శ్రీరమ సీతగాగ, ఆ విష్ణు భగవానుడే రామచంద్రమూర్తిగా అవతార స్వీకారం చేస్తే ఆయన యొక్క శక్తి స్వరూపిణి అయినటువంటి ఆదిలక్ష్మి సీతామహాదేవిగా ఈ భూమండలం మీద అవతరించింది. ఆయన ఎప్పుడెప్పుడు అవతార స్వీకారం చేస్తే ఆవిడ అప్పుడప్పుడు అవతార స్వీకారం చేస్తుంది. ఆవిడ ఏం చేస్తూ ఉంటుంది భర్త దగ్గర అంటే, ఆవిడ ఎప్పుడూ చేసేది ఏది అంటే భర్త పాద సంవాహనం చేస్తూ ఉంటుంది, భర్త యొక్క పాదములు పడుతూ ఉంటుంది. అందుకే మనకి భాగవతంలో నవవిధ భక్తులు అని ఉన్నాయి. శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తులు. అంటే ఏ మార్గం ఒక్క మార్గాన్ని పట్టుకున్నా పరమేశ్వరుండే చేరుతారు, 9 మార్గాల్లోనూ వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇందులో ఒక్కొక్క మార్గాన్ని పట్టుకుని ఒక్కొక్కడు పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. శ్రవణం, వినడం. పరీక్షిణ్ మహారాజు గారు భాగవతాన్ని శ్రద్ధగా విన్నందుకు గాను పరమేశ్వరుణ్ణి చేరిపోయాడు. కీర్తనం, పరవశించి